ఏంది ఇది? ఇదేమన్నా రాజకీయాలా, ప్రజాస్వామ్యమా, డెమోక్రసీయా, లేదా ఈ యొక్క ఫ్రాక్షనిజం జరుగుతుందా? ఇక్కడ మనం ఏ దేశం ఏ లోకంలో ఉన్నాం ఇప్పుడు? ఈరోజు ఒకటే తెలియచేస్తున్నా, నెల్లూరు ప్రజలు ఎవరు కానీ నిన్ను క్షమించరు. ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు, నెల్లూరు ప్రజలు అసలే ఒప్పుకోరని కానీ తెలియచేస్తున్నా. ఈరోజు నీ అరాచకాలు ఆపకపోతే అందరూ ప్రజలు నిన్ను ఫుల్ స్టాప్ పెట్టాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దని కానీ హెచ్చరిస్తా ఉన్నా. నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ కార్యాలయం మీద మారునాయుడుతో దాడి చేయటం, అది కూడా గౌరవ మేయర్ అబ్దుల్ అజీజ్ గారు సుధీర్ రెడ్డి నేను భూమి లేకుండా చేస్తా అని చెప్పిన 2 గంటల్లోపు దేన్ని రౌడీజం అంటారు రవిచంద్ర గారు, దేన్ని గుండాయిజం అంటారు రవిచంద్ర గారు? తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా మీరున్నారు, కాస్త హుందాగా మాట్లాడే వాళ్ళల్లో మీరు ఒకరని అందరి అభిప్రాయం. మీరు కూడా ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమో రవిచంద్ర గారు ఆలోచన సాగించాలా. నేను మాట్లాడగలుగుతా ఇప్పుడు, నా కార్యాలయం మీద దాడిలో బీదా రవిచంద్ర గారి హస్తం ఉంది అని నేను మాట్లాడగలుగుతా, కానీ తేల్చాల్సింది నేను కాదు. అది నా కార్యాలయం మీద దాడి చేసిన సంఘటనలో ఎవరు పాల్గొన్నారో వీడియోల్లో ఉన్నాయి, వాళ్ళని తీసుకొని వచ్చి విచారిస్తే ఆ దాడి ఎవరు చేయించారో తెలుస్తూ ఉంది, ఆ మారణాయుధాలతో ఎవరు పంపించారో తెలుస్తూ ఉంది. గౌరవ మేయర్ అబ్దుల్ అజీజ్ గారు శ్రీధర్ రెడ్డి భూమి మీద లేకుండా చేస్తా, శ్రీధర్ రెడ్డి భూమి మీద లేకుండా చేస్తా. వీటన్నిటి మీద నిష్పక్షపాతిగా దర్యాప్తు జరపాలని చెప్పని కోరుకుంటూ ఉన్నా. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను మనవి చేసేది ఒకటే, నెల్లూరు నగరం అంటే నెల్లూరు జిల్లా అంటే ప్రశాంతతకు మారిపోయారు. రౌడీ రాజకీయాలని, గూండాయిజాన్ని, ఇలాంటి వాటిని నెల్లూరు జిల్లా ప్రజలు క్షమించరు. దయచేసి ఎన్నికలు పూర్తయిని ప్రజలు తీర్పునిచ్చారు, ఆ తీర్పు వచ్చే నెల వెల్లడవుతుంది. ప్రజా తీర్పును గౌరవించాల్సింది ఎవరైనా. ఈ ప్రజా తీర్పును గౌరవించకుండా ఇలాంటి బెదిరింపులకి, ఇలాంటి రౌండీజానికి, ఆఫీసుల మీద దాడులకి, దుష్ప్రచారాలకి తెగబట్టడం ఎంతవరకు సమంజసమో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులే ఆలోచన సాగించుకోవాలా. మరో మాట కూడా చెప్పారు రవిచంద్ర గారు, 15 రోజుల నుంచే నెల్లూరు రూరల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి భయభ్రాంతులు చేస్తున్నారు, బెదిరిస్తున్నారని చెప్పారు. 15 రోజులుగా నేను చేసి ఉంటే అప్పుడు మీరు ఎందుకు విలేకరుల సమావేశం పెట్టలేదు? ఎన్నికలు పూర్తయిన తర్వాత 15 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బెదిరిస్తూ ఉన్నాడని చెప్పడం ఇది ఎంత పచ్చబద్ధమో ఈ ఒక్క సంఘటనతో స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయినా రవిచంద్ర గారు, మీరు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు, ఎన్నికల రాజకీయాల్లో బతిమలాడుకుంటేనే ఓట్లేసేది కష్టం, బతిమలాడుకుంటే ఓట్లేసేది కష్టం, బెదిరిస్తే ఓట్లేస్తారా? ఎక్కడైనా విన్నారా రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ చెందిన వ్యక్తిగతంగా నాతో ఎంత అనుబంధంగా ఉంటారో, ఎంత సత్సంబంధాలు ఉంటాయో ఎప్పుడైనా అందరికీ తెలిసిందే కదా. ఏ కార్యకర్తతైనా, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా నా శత్రుత్వం ఉందా? అందరూ బాగుంటారే, గౌరవప్రదంగా మాట్లాడుతూ ఉంటారే, మరి ఈరోజు మీరు ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అభి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ. హాయ్ ఎవరీవన్, దిస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం, ఐ లవ్ వైజాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.